నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి మంత్రం. ఈ మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞులు భావిస్తారు. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని ఋగ్వేదంలో తెలుపబడింది. ఒకప్పుడు కొన్ని వర్ణాల వారు వేద పాఠశాలలో మాత్రమే దీన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైన పద్ధతిలో జపించడం చేసేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు అందరికీ అందుతున్న విజ్ఞాన ఫలాల వల్ల ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు, అందరూ వింటున్నారు. ఈ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా లేదా విన్నా ఆ మంత్రం నుంచి వెలువడే ధ్వని తరంగాలు మన మనస్సుని శరీరాన్ని ఉల్లాసపరిచి తేజోవంతం చేస్తాయి. అంతేకాదు మనోబుద్ధి వికసిస్తుంది అని పెద్దలు నమ్ముతారు. దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి చాలా ప్రయత్నాలు కూడా చేశారట. ఎలాగైతే ఒక బ్రిడ్జ్ మీద సైనికులంతా నిల్చొని క్రమ పద్ధతిలో మార్చ్ ఫాస్ట్ చేస్తే వెలువడే ధ్వని తరంగాల ద్వారా ఆ బ్రిడ్జ్ని కూల్చేయొచ్చో, ఇదే పద్ధతిలో ఒక గాయత్రి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపిస్తే మన శరీరం మనకి తెలియకుండానే ఎన్నో వైబ్రేషన్స్కి గురవుతుంది. అంతేకాకుండా మన మెదడులో కూడా ఒక రకమైన ఆనందంతో పాజిటివ్ థాట్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయట. దీనిపై చాలా పరిశోధనలు కూడా చేస్తున్నారు. గాయత్రి మంత్రం గురించి వేదాల ప్రకారం పండితుల వివరణలో చెప్పాలంటే, ఈ గాయత్రి మంత్రాన్ని జపించిన వారి మెదళ్ళలో నిరంతరం కొనసాగే ప్రకంపనలు వారు అనుభవపూర్వకంగా పొందాల్సిందే. వారు ఎప్పుడూ కూడా వారి జీవితం పట్ల జాగ్రత్తతో మసలుకుంటారు. ఈ విధంగా విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. ఎప్పుడైతే ఓ వ్యక్తి గాయత్రిని సూచించిన విధంగా లయబద్ధంగా జపిస్తాడో దాదాపు 100,000 శక్తి తరంగాలు అతని తల చుట్టూ ఉద్భవిస్తాయట. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైన వాడిగా, ధైర్యవంతునిగా చేస్తూ అనంతమైన అనుకూల శక్తి సామర్థ్యాల్ని అతనిలో నింపుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న అట్లా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.